ఘనమైన ప్రాచీన చరిత్ర వారసత్వ సంపద కలిగిన దేశం మనది మన దేశ ఘనమైన చరిత్రను తెలియజేసే అనేక కట్టడాలు దేశంలో ఉన్నాయి ఈ కోవకు చెందిన ఒక విశిష్టమైన కట్టడము చిత్తూరు జిల్లాలో వేణుగొంట సమీపంలో ఉన్న గుడిమల్లం గ్రామంలో ఉన్నది ఈ గ్రామంలో ఉన్న శివాలయము భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన శివాలయం ఈ శివాలయము క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో నిర్మించబడింది అంటే నేటికి రెండు వేల రెండు వందల సంవత్సరాల క్రితమే ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయంలో అనేక విశిష్టతలు ఉన్నాయి ప్రస్తుతం ఈ దేవాలయము భారత పురాతత్వ శాఖ పరిరక్షణలో ఉన్నది వాళ్ళ విశేషాలు ప్రపంచానికి ఎలా తెలిసాయి దీని ప్రాచీనత ఎలా వెలుగులోనికి వచ్చింది ఈ దేవాలయం యొక్క విశిష్టతలు ఏమిటి అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకున్నాం చిత్తూరు జిల్లా రేణుగుంటకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాపానాయుడుపేట మండలంలోని ఒక చిన్న గ్రామము గుడిమల్ల స్వర్ణముఖి నదికి సమీపంలో ఈ గ్రామం ఉన్నది ఈ గ్రామంలో ఉన్న పరశురామేశ్వరాలయము భారతదేశంలో అత్యంత ప్రాచీన దేవాలయము భారతదేశంలో మొట్టమొదటి శివాలయము ఈ పరశురామేశ్వరాలయము క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి అంటే నేటికి సుమారు రెండు వేల రెండు వందల సంవత్సరాలకు పూర్వమే ఈ దేవాలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో గోపీనాథరావు అనే పురాతత్వ శాస్త్రవేత్త ఈ దేవాలయాన్ని గురించి ఈ దేవాలయంలో ఉన్న విశిష్ట శివలింగాన్ని గురించి ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేశారు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరం నుండి ఈ దేవాలయము భారత పురాతత్వ శాఖ వారి పర్యవేక్షణలో ఉన్నది ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త శ్రీ ఇంగువ కార్తికేయ శర్మ తన పరిశోధనల ద్వారా గుడిమల్లంలోని శివాలయము భారతదేశంలోని తొలి శివాలయముగా నిర్ధారించారు వీరు భారతదేశంలోని ప్రాచీన దేవాలయాల గురించి రచించిన పరమేశ్వర టెంపుల్ ఎట్ గుడిమల్లం ది డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ శివ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే గ్రంథాలు గుడిమల్లం దేవాలయం యొక్క ప్రాచీనత విశిష్టత గురించి అనేక విలువైన విషయాలు తెలియజేస్తాయి ఇంగువ కార్తికేయ శర్మ నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు గ్రామ వాస్తవ్యుడు వీరు భారత పురాతత్వ శాఖలో అనేక హోదాల్లో పనిచేశారు మన దేశ ప్రాచీన చరిత్ర విశేషాలు వెలికితీసే క్రమంలో నాగార్జునకొండ గుడిమల్లం అమరావతి గుంటుపల్లి తదితర ప్రాంతాల్లో జరిగిన ద్రవ్వకాలలో వీరు ముఖ్య పాత్ర పోషించారు ఎన్నో విశిష్టతలు కలిగిన దేవాలయము గుడిమల్లంలోని ఈ ప్రాచీన శివాలయం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే ఈ దేవాలయ నిర్మాణంలో ఆనాటి శిల్పులు వాస్తు కళాకారులు చూపిన చాతుర్యం మనల్ని అబ్బురపరుస్తుంది ఈ దేవాలయం లోపల గర్భాలయంలో ఉన్న శివలింగము దేవాలయం మొత్తం కన్నా లోతులో ఉంటుంది అందుకే ఒకప్పుడు దీన్ని గుడిపల్లం అనేవారు క్రమేణా ఇది గుడిమల్లంగా మారింది పూర్ణముఖి నది నీరు గుడి లోపలికి వచ్చి గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని తాకేందుకున్న ఏర్పాటు గుడిలో ఉన్న నీరు బయటకు వెళ్లేందుకు చేసిన ఏర్పాటు గుడి యొక్క అంతర్భాగంలోనికి వెలుతురు బాగా ప్రచరించేందుకు చేసిన ప్రత్యేకమైన వాస్తు నిర్మాణము ఉత్తరాయణము దక్షిణాయన సమయాలలో సూర్యకిరణాలు గర్భాలయంలోని లింగాన్ని తాకేందుకు చేసిన ప్రత్యేకమైన ఏర్పాటు ఈ విధంగా కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆనాటి శిల్పకారుల చాతుర్యాన్ని ఈ దేవాలయంలో మనం చూడవచ్చు మొట్టమొట చోళుల కాలంలో తర్వాత పల్లవరాజులు గంగ పల్లవరాజులు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ దేవాలయము ధూప దీప నైవేద్యాలతో కలకలలాడినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి తదనంతర కాలంలో చారిత్రక పరిణామాల కారణంగా ఈ దేవాలయము మరుగున పడిపోయింది స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం నుండి ఈ దేవాలయము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆర్కియాలజికల్ సర్వే వారి పర్యవేక్షణలో ఉన్నది కేంద్ర పురాతత్వ శాఖ ఆధ్వర్యంలోని ఈ దేవాలయంలో చాలా కాలం పాటు పూజా కార్యక్రమాలు నిలిచిపోయాయి కానీ స్థానిక ప్రజల కోరిక ఒత్తిడి మేరకు రెండు వేల ఏడు నుండి ఈ దేవాలయంలో తిరిగి పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి సమాచార ప్రసార సాధనాల వలన ఈ దేవాలయం యొక్క ప్రాచీనత విశిష్టత గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో ప్రస్తుతం భక్తులు ప్రాచీన భారతీయ సాంస్కృతిక వారసత్వ సంపద పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు వందల సంఖ్యలో నిత్యము ఈ దేవాలయాన్ని సందర్శిస్తున్నారు మన దేశంలో అత్యంత పురాతనమైన శివాలయము అనేక విశిష్టతలు కలిగిన దేవాలయము గుడిమల్లంలోని పరశురామేశ్వర దేవాలయం